విజయచంద్ర గారు నమస్కారం నమస్కారం మీరు ఉట్నూరులో సహకార మిత్ర సంస్థ లేక సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రాజెక్ట్ మేనేజర్గా ఉంటూ ఒక ఆరు మండలాలకు సంబంధించిన ఆదివాసీ రైతులతో ఏర్పరిచిన రైతు సహకార సంఘాల ద్వారా మళ్ళీ ఏర్పడిన ప్రజామిత్ర రైతు సహకార సమాఖ్య దాని పనితీరును కూడా చూస్తూ ఆ సమాక్ష ఆధ్వర్యంలో రెండు వేల ఎనిమిది నుంచి అక్కడ నడిపిస్తున్న దాల్మిల్ నిర్వహణ కూడా చూస్తూ ఉన్నారు ఈ దాల్మిల్ గురించి అక్కడ ఆదివాసీ ప్రజల్లో వాళ్ళకందరికీ బాగా తెలుసు మంచి పేరున్న దాల్మిల్ ఇది అయితే దీని చరిత్రలోకి వెళదాం మనం ఒకసారి అసలు ఏ ఉద్దేశంతో రెండు వేల మూడులో మీ స్వచ్ఛంద సంస్థ ఈ ప్రాంతానికి వచ్చి రైతు సహకార సంఘాలు ఏర్పరచాలి అని ఉద్దేశం పెట్టుకుని పనిచేస్తూ ఉంది అయితే మేము సార్ రెండు వేల మూడులో ఈ సహకార మిత్ర సంస్థ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు పండించిన వంటి పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం సో వాటికి సరైనటువంటి ధర మనము సహకరించే విధంగా ఆ రైతులకి లింకేజ్ మార్కెటింగ్ లింకేజ్ని కల్పించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ధరల విషయంలో రైతులు చాలా మోసపోతున్నారు వాళ్ళకు రావాల్సిన ధర రావటం లేదు అని గమనించారు అలాగే ముఖ్యమైన కారణాలు ఏమిటని మీకు అనిపిస్తుంది అంటే మన ఎవరైతే రైతులు పంటలు పండించారో వాళ్ళు ఎక్కువ లోకల్ ట్రేడర్స్ మీద డిపెండ్ ఉండడం ఒకటి వాళ్ళు సరైన ధర ఇవ్వకపోవడమే కాకుండా రకరకాల కటింగ్ పద్ధతులు పాటించడము ఆ విధంలో ఎక్కువ నష్టపోతున్నారు అంతేకాకుండా ఈ మాస్టర్ కటింగ్ అని చెప్పేసి డ్యామే కటింగ్ అని చెప్పేసి హమాలి కటింగ్ అని గన్ని బ్యాగ్ అని మినహాయింపులు చేసుకుని ధరిస్తారు ధరిస్తారు ఇవన్నీ చేసేసి ధరిస్తారు అలాగే ఇది కాకుండా ప్రతి ఒక్క రైతు తన వ్యక్తిగతంగా వచ్చి పంట అమ్ముకుంటూ ఉంటాడు దాంతో కూడా అతనికి తక్కువ ధర వచ్చే అవకాశం ఉంది సో దీంట్లో ఏంటంటే ఒక కలెక్టివ్ మార్కెటింగ్ ఒక కలెక్టివ్ మార్కెటింగ్ అనే సిస్టమ్ని మేము ఈ గ్రామస్థాయి రైతు సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఆ రైతులు తమ గ్రామంలో పండించిన పంటలని వాళ్ళే ఒక చోట జమ చేసి దాన్ని ఆదిలాబాద్ మార్కెట్ కానివ్వండి లేదంటే అంతకంటే ఎక్కువ పెద్ద మార్కెట్ కానివ్వండి ఎక్కడ ధర ఎక్కువ అనిపిస్తే అక్కడికి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి వాళ్ళే ఖర్చులు భరించుకుంటూ ఎక్కువ ధరతో వాళ్ళు అమ్ముకొని లోకల్లో ఉన్న ధర కంటే బయట అదనంగా ఒక ప్రతి రైతు ఈ అమ్మే పనికి వెళ్ళనక్కర్లేదు వెళ్ళనక్కర్లేదు అందరి తరపున ఒకరిద్దరు ప్రతినిధులు వెళ్ళి ఆ సరుకునంతా అమ్ముకొని ఇన్ టైంకి డబ్బులు తర్వాత మార్కెట్ ధర కంటే కూడా ఎక్కువ లాభాలు ఆశించే అవకాశం ఈ సంఘాల ద్వారా వాళ్ళకి ఏర్పడింది ఈ పనిని మీరు రెండు వేల మూడు నుంచి క్రమంగా మొదలుపెట్టారు అవును అయితే రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ ఉట్నూరు దగ్గర ఈ దాల్ మిల్ ఏర్పరిచే వరకు మీరు ఎటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉండేవాళ్ళు ముఖ్యంగా ముఖ్యంగా ఈ మార్కెటింగ్ వ్యవస్థ జరిగింది దీంట్లో ఏంటంటే గ్రామస్థాయిలో సంఘాల ద్వారా సోయా తర్వాత కందులను సోయా కందులు ఈ రెండు పంటలు ఈ రెండు పంటలను మార్కెటింగ్ చేస్తూ వస్తున్నాము దీంట్లో ఏంటంటే ఒక పద్ధతిని అనుసరించి జరిగింది దీంట్లో ఏంటంటే అండ్ సేల్ సిస్టమ్ అంటాము అంటే రైతులు పండించిన పంటలను అప్పటికప్పుడే అమ్మడం కాకుండా కొన్ని రోజుల వరకు వాటిని నిల్వ చేసుకొని తర్వాత మార్కెట్ లో ఎప్పుడైతే ధర మంచి ఇంతకు ఇంతకుముందు గ్రామ స్థాయిలో గోధుమ్స్ ఉన్నాయి ఆ గోదాం స్థాయిలో నిల్వ చేసేవాళ్ళు ఒకవేళ అక్కడ సరిపోవట్లేదంటే మా దాల్మిల్లో కొంత సరుకు స్టోరేజ్ కోసం చిన్న గోదాం ఉంది ఇప్పుడు ఇప్పుడు రెండు వేల అక్కడ కూడా కొంత చేసుకునేవాళ్ళు ప్లస్ ఎక్కడైతే ఆదిలాబాద్లో ప్రైవేట్ గోదామ్స్ లీజ్ తీసుకొని కానివ్వండి లేదంటే అగ్రికల్చర్ మార్కెట్ గోదామ్స్ ఉంటాయి అక్కడ కానివ్వండి నిల్వ చేసుకొని ధర వచ్చినప్పుడు అమ్మేయడం జరుగుతు వస్తున్నది నిల్వ చేసి సరైన ధర వచ్చే వరకు రైతుకు ఉన్న ఇబ్బందిని తొలగించే ప్రయత్నం మీరు చేస్తున్నాను ఇలా నడుస్తుండగా రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ మిల్ను పెట్టాలనే ఆలోచన ఎందుకు కలిగింది దాని అవసరం ఎందుకు అనిపించింది అయితే మేము చేసినటువంటి మార్కెటింగ్ క్రమంలో రైతుకి క్వింటల్కి వంద నుంచి నూట యాభై వరకు మాత్రమే లాభం వస్తూ వస్తున్నది సో దీన్ని మనం పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి ఇంకా మంచి లాభాలు రైతులకు తీసుకురాగలగాలి అంటే రైతుల ద్వారానే ఒక బిజినెస్ అనేది అలవాటు చేయాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేయడం జరిగింది దీనిలో ఈ కందుల యొక్క ప్రాసెసింగ్ మిల్ ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచన రావడం జరిగింది దీంట్లో ఏంటంటే మొదటిసారిగా రైతులు పండించినటువంటి కందులని మనం ఒక ప్రైవేటు మిల్లులో లో తీసుకొని ఒక సంవత్సరము అనుభవం కోసం ప్రయోగాత్మకంగా ప్రాసెసింగ్ చేసి అమ్మడం జరిగింది సో దాంట్లో ఏంటంటే కందుల్ని పప్పులాగా మార్చి మార్చిలా మార్చేసి అమ్మడం జరిగింది దీంట్లో ఏంటంటే రైతు ఎవరైతే కందులకి కందులు మార్కెట్లో అమ్ముతారో దానికి వచ్చిన రేటు కంటే అదనంగా ఈ పప్పు చేయడం ద్వారా అతనికి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అదనంగా లభించడం జరిగింది క్వింటల్ ఈ పప్పు చేసిన అమ్మిన క్రమంలో ఒక క్వింటల్కి సో ఇది చాలా మంచి లాభదాయకమైన బిజినెస్ అని చెప్పేసి రెండు వేల ఎనిమిదిలో రైతులందరి దగ్గర నుంచి షేర్స్ కలెక్ట్ చేసి తర్వాత నాబార్డు వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్తోని తర్వాత ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి లభించిన గ్రాంట్తోని ఒక ఏడు ఎకరాల స్థలాన్ని ఉట్నూరు మండలంలో కానీ షాంపూర్ శివారులో ఏడెకరాల ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి దాన్ని రైతు సంఘాల సంఘంలో రిజిస్టర్ చేసి అక్కడ ఈ దాల్మిల అనేది శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల ఏడులో శంకుస్థాపన జరిగింది రెండు వేల ఎనిమిది నుంచి ఇది పూర్తిగా అమల్లోకి రావడం జరిగే స్థాయిలో పనిచేస్తుంది పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంత స్థాయిలో ఏ స్థాయిలో మీరు కందులను కొని వాటిని పప్పుగా మార్చి అమ్మగలుగుతున్నారు మేము రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేసినప్పుడు కొంత తక్కువ చేయగలిగినాము సో మెల్లమెల్లగా తర్వాత ఈ రోజు వరకు కనుక చూస్తాయి ప్రతి సంవత్సరం మేము మూడు వేల నుంచి నాలుగు వేల క్వింటల్స్ వరకు రైతుల ద్వారా కలెక్ట్ చేసి దాన్ని మార్కెటింగ్ చేస్తూ వస్తాం దాదాపు ఎంతమంది రైతులు పండించిన పంట అయ్యి ఉంటుంది అది ఇప్పుడు కనుక చూస్తే సార్ మా దగ్గర కనీసం ఎనిమిది వేల మంది రైతులు 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 చిన్న సన్నకారు రైతులున్నారు దగ్గర నుంచి పంట తీసుకుంటాము అంటే అందరి దగ్గర ఉండకపోవచ్చు ఒక వెయ్యి నుంచి పది వందల మంది రైతుల వరకు ప్రతిసారి ఈ సేకరణలో సభ్యులుగా ఉన్నారు దీంట్లో పార్టిసిపేట్ అవుతూ ఉంటారు సో కొందరు రైతులు కందుల విషయంలో కొంద రైతులు సోయ విషయంలో ఏదో ఒక రకంగా వాళ్ళ పంట విషయంలో భావసమలు అవుతూ వస్తున్నారు మేము ప్రాసెసింగ్ చేసిన ఈ పప్పుని ఎక్కువగా హైదరాబాద్లో తర్వాత నాగ్పూర్ మార్కెట్లో తర్వాత మన దేశవ్యాప్తంగా మొత్తం సప్లై చేస్తూ వస్తున్నాము ఇది ఈ పప్పు విధానం ఏంటంటే పప్పు విధానంలో ఎక్కువ పాలిష్ అనేది చేయము మేము అన్పాలిష్ ఆర్గానిక్ మెటీరియల్ కింద ట్రీడిఎస్ హైదరాబాద్ నుంచి ఒక సేఫ్ హార్వెస్ట్ అనే సంస్థ ప్రైవేటు సంస్థ వాళ్ళు వచ్చి దీన్ని సర్టిఫికేషన్ చేసి ఎంపీఎం సర్టిఫికేట్ చేసేసి ఇది ఆర్గానిక్ కింద తినడానికి ఆహారకరమైన ఉపయోగం అని చెప్పేసి వాళ్ళు కొంత ధర ఉన్న రేటు కంటే పది రూపాయలు ఎక్కువ కిలోకి ధర నిర్ణయించి ప్రతి సంవత్సరము కనీసం ఒక వెయ్యి క్వింటల్ పప్పు వాళ్ళే కొనుగోలు చేస్తూ వస్తున్నారు సో ఆ సంస్థతోనే మాకు రెగ్యులర్గా అటాచ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళు ప్రతి సంవత్సరం మా దగ్గర నుంచి పప్పు తీసుకొని వాళ్ళ స్టోర్లలో ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉంటారు ఆర్గానిక్ అని చెప్పేసి నాన్ పేస్టెడ్ మైన అని చెప్పేసి వాళ్ళే కాకుండా ఈ లోకల్లో కూడా చాలామంది తినడానికి అంటే బయట ఉన్న పప్పుకి మా దగ్గర పాస్యం చేసిన పప్పుకి తేడా తిన్న తర్వాత తేడా గమనించిన వాళ్ళు ప్రతి సంవత్సరము రెగ్యులర్గా మా దగ్గర వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే మీ మిల్క్ వచ్చే సరాసరిగా పప్పు కొనవచ్చు కొనవచ్చు ఎస్ సో డెఫినెట్లీ కొనవచ్చు సో ప్రతి సంవత్సరం ఒక టూ హండ్రెడ్ క్వింటల్స్ వరకు లోకల్ సేల్స్ అమ్ముతుంటాం మేము గుట్నూర్ సరౌండింగ్లలో ఇంటికోసము వచ్చిన ఫంక్షన్ల కోసం వాళ్ళు వీళ్ళకి వచ్చి తీసుకెళ్తున్న వాళ్ళు ఒక టూ హండ్రెడ్ క్వింటల్స్ వరకు సేల్ చేస్తుంటాము లోకల్లోనే చాలా వరకు టెన్ పర్సెంట్ సేల్ జరిగిపోతుంటాయి ఓహో సరే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత కందులు పండిస్తున్న తోగర్లు పండిస్తున్న రైతులకు ఎటువంటి లాభం వస్తుందో చెప్పారు మీరు క్వింటల్కు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వెయ్యి రూపాయలు దాకా అదనంగా రైతు సంపాదించుకోగలుగుతున్నాడు అయితే మీ దగ్గర మీరు ఇప్పుడు ఈ కందులను కానీ లేక సోయాని కానీ కొన్న తర్వాత మంచి ధర వచ్చే వరకు మీరు నిల్వ చేస్తున్నారు కదా మరి అప్పటిదాకా రైతు ఎట్లా ఆగాలి రైతుకు డబ్బు వెంటనే ఇవ్వరు కదా మీరు సో దీనికోసం మేము ఏం ఆలోచించామంటే రైతులకి చిన్న చిన్న అవసరాల కోసము వాళ్ళు ఎంతో కొంత డబ్బు మీద ఆధారపడి ఉంటారు దీనికోసం మా రైతు సంఘాలు నడుస్తున్న బిజినెస్ పనితీరు ఇదంతా నాబార్డు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం మేము అప్రోచ్ అవ్వడం జరిగింది సో వాళ్ళు కూడా వచ్చి ఒకసారి రైతు సంఘాల పనితీరు చేస్తున్న బిజినెస్ మోడ్ ఇవన్నీ వాళ్ళు చూసి అబ్జర్వ్ చేసి దీనికి ఎంతో కొంత మనవంత సహాయం కూడా అందించాలని చెప్పేసి వర్కింగ్ క్యాపిటల్ ఉందో అది ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు సో ఆ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎవ్రీ ఇయర్ మేము మా ఫెడరేషన్ తరఫున తీసుకొని ఎవరైతే రైతులు అడ్వాన్స్ అడుగుతారు సో వాళ్ళకి ఆ వర్కింగ్ క్యాపిటల్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతున్నది ఈ పంట మొత్తం అమ్మి డబ్బులు వచ్చేవరకి ఈ అమౌంట్ అనేది అతనికి ఎంతో కొంత ఆసరాగా నిలుస్తూ వస్తున్నది తర్వాత ఎప్పుడైతే పంట మొత్తం అమ్మేసి ఫైనల్ పేమెంట్ వస్తుందో అప్పుడు తిరిగి రైతు దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ తర్వాత నాబార్డు దగ్గర నుంచి మనం లోన్ తీసుకున్నామో వాళ్ళకి తిరిగి రీపే చేయడం జరుగుతున్నది ఈ క్రమంలో ప్రతి సంవత్సరము నాబార్డు నుంచి మేము ఒక కోటి నుంచి రెండు కోట్ల వరకు కూడా లోన్ రూపంలో మాకు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తూ వస్తున్నది నుంచి దీని కోసం డబ్బు వస్తుంది వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ ఇప్పుడు మీరు జనవరి ఫిబ్రవరి ఆ ప్రాంతంలో కందుల్ని కొంటారు వాటిని అమ్మేసరికి ఏ నెల వస్తుంది జూన్ వస్తుంది జూన్ జూన్ వరకు రైతులు ఆగాల్సి ఉంటుంది కానీ ఆగగలుగుతున్నారు మీరు ఇస్తున్న ఈ అడ్వాన్స్ డబ్బు కానీ ఆగగలుగుతున్నారు సరే మరి జూన్ నెల వచ్చిందంటే ఇంకా మళ్ళీ పంటలు వేసే సమయం కదా ఈ పంటలు వేసుకోవడానికి రైతులకు మీ సంస్థ తరఫున గానీ ఈ రైతు సహకార సమాఖ్య తరఫున గానీ ఏమైనా సహాయం అందిస్తున్నారు అంటే సమాఖ్య తరపున మేము రైతులకి మంచి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు తక్కువ ధరలో ఎల్లవెల్ల అందుబాటులో ఉండడం కోసమని విత్తన దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది మా ఉట్నూరు మండలంలో కూడా ఒకటి నెలకొల్పాము రెండు వేల ఎనిమిదిలోనే సో ఆ షాపు ద్వారా ఏంటంటే ఉద్దర లాంటివి ఏమి ఇవ్వడం లేదు కాకపోతే మార్కెట్లో దొరికే విత్తనాల కంటే తక్కువ ధరకి ఒక ప్యాకెట్కి కనీసం ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు తక్కువ ధరలో తర్వాత ఎరువుల విషయంలో కూడా టైంకి వాళ్ళకి ఏ టైంకి కావాలంటే ఆ టైంకి తర్వాత మంచి కంపెనీ నుంచి డైరెక్ట్ కంపెనీ నుంచి డీలర్స్ డీలర్షిప్ తీసుకొని వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ తీసుకుంటూ ఎంత సరుకుమైన విత్తనాన్ని తక్కువ సహా వాళ్ళకి నాణ్యమైన విత్తనాలని నాణ్యమైన ఎరువులని టైంకి అందించగలుగుతున్నాము తర్వాత ఈ మా రైతు సంఘాలు ఏవైతున్నాయో అక్కడ గ్రామ స్థాయిలోనే వాళ్ళంతా కలిసి కావాల్సిన విత్తనాలు కానివ్వండి కావాల్సిన ఎరువులు కానివ్వండి వాళ్ళ సమావేశం తీర్మానించుకొని ఆ తీర్మానం కాపీ మా సమాఖ్యకి పంపిస్తారు సో ఆ సమాఖ్య నుండి డైరెక్ట్ వాళ్ళ గ్రామస్థాయికే ఆ విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇన్ టైంలో చేరిపోయే ఫెసిలిటేషన్ కూడా మేము మా సమ్మఖ్య ద్వారా చేస్తూ వస్తున్నాము దీనివల్ల ఏంటంటే తక్కువ ధరకి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో వస్తున్నాయి తర్వాత నిర్ణీత సమయానికే వాళ్ళకి వస్తున్నాయి దగ్గరికి సో ఆ క్రమంలో మేము మా షాప్ ద్వారా వాళ్ళకి సహాయపడగలుగుతున్నాము తర్వాత ఈ విత్తన దుకాణం అనేది సీజన్లో అంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈ దుకాణం అనేది మేము నడిపించగలుగుతున్నాము ఈ విత్తన దుకాణం ద్వారా కూడా వచ్చే లాభాలను ఫెడరేషన్లోనే బిజినెస్ మోడ్లో ఉపయోగిస్తూ వస్తున్నాము ఈ విత్తన దుకాణం ద్వారా కూడా ఒక ఇద్దరికి ఫెడరేషన్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం ఉద్యోగం కూడా కల్పిస్తూ వస్తున్నాము ఇవే కాకుండా ఆర్గానిక్ ఏరీస్ మెటీరియల్స్ తర్వాత కొన్ని కొన్ని ఈ క్రిమి రసాయన మందులు కాకుండా నియమా ఇలాంటి సేంద్రీయ వ్యవసాయం ఊళ్ళలో మీటింగ్స్ పెట్టినప్పుడు వాటి విషయంలో కూడా కొంత వాళ్ళకి చైతన్యం కల్పించి వాటి వాడే విధానము తర్వాత మందులు అవైలబుల్ ఉండేటట్టు మా షాప్లో వాళ్ళకి అందిస్తూ వస్తున్నాం రైతులకి బాగుంది రైతులు వాటిని వాడుతున్నారాడుతున్నారు సరే ఇప్పుడు మీరు ఆరు మండలాల్లో మొత్తం ఎన్ని సహకార సంఘాలు నడుపుతున్నారు ఈ రోజు వరకు మా సమాఖ్య నందు నూట పన్నెండు రైతు సహకార సంఘాలు నడుస్తున్నాయి ఎన్ని ఊళ్ళల్లో ఈ నూట పన్నెండు సంఘాలు రెండు వందల నలభై ఎనిమిది గ్రామాలలో నిర్వహింపబడుతున్నాయి ఇవి మొత్తం కూడా ఆరు మండలాలలో ఏజెన్సీ మండలాలైన ఉట్నూరు ఇంద్రవెల్లి నాన్నూరు జైనూరు సిర్పురియు కెరామరి ఈ మండలాలలో ప్రస్తుతం జరుగుతూ వస్తున్నారు బాగుంది ఇప్పటి మీరు ఒక స్థిరమైన ప్రాతిపదికను ఏర్పరిచి రైతులకు ఒక సహకార పద్ధతిలో వాళ్ళు కలిసి పని చేసుకుంటూ నిపుణులైన వారి సలహాలతో వాళ్ళ పంటలను మంచి ధర వచ్చేలా ముఖ్యంగా సోయా కందులు ఈ రెండింటికి చేయగలుగుతున్నారు దీన్ని మరి ముందు ముందు ఇంకా విస్తరింపజేయాలని ఇతర పంటలకు కూడా ఈ పద్ధతిని అమలుపరచాలని కానీ లేక ఇతరమైన ఇంకేమైనా కార్యకలాపాలు చేయాలని కానీ మీరు అనుకుంటున్నారా దీంట్లో ఏంటంటే ముఖ్యంగా సోయా అనేది ఒక గత ఐదు సంవత్సరాల కంటే ముందు చాలా ప్రాంతంలో విస్తీర్ణమై ఉండేది ఇప్పుడు రాను కాలంలో కమర్షియల్ ఏదైతే పత్తి ఇదంతా బీటీ వచ్చేసరికి చాలామంది రైతులు ఈ పత్తి సైడ్ మొగ్గు చూపుతున్నారు సోయా పంట అనేది చాలా తగ్గిపోతున్నది సో ఈ మార్పులకు అనుగుణంగా మేము కూడా కొత్త కొత్తగా ముందు ప్రణాళికలో భాగంగా పత్తి పత్తి పంట కొనుగోలు చేసి పత్తి ప్రాసెసింగ్ అవసరమైన జిన్నీ మిల్ దానికోసం కూడా ప్రణాళిక రచించడం జరుగుతున్నది పత్తియే కాకుండా మా ఉన్న ప్రాంతాలలో జరిగే పంట ఉత్పత్తులు మొక్కజొన్న కానివ్వండి లేకుంటే గోధుమలు కానివ్వండి శనగలు కానివ్వండి లేదంటే వేరుశనగ కానివ్వండి వీటికి కూడా ప్రత్యాయ మార్కెటింగ్లో కూడా మేము ప్రవేశించాలని దాని మీద దుకాణం లేక నడుస్తూ వస్తున్నది దీంట్లో మొక్కజొన్నలో కూడా కొంత రెండు మూడు మార్కెటింగ్లను మేము చేయడం జరిగింది ఈ సంవత్సరము రెండు వందల క్వింటాలు మొక్కజొన్న కూడా ఒక సాకేరే బి అనే గ్రామంలో వాళ్ళకి మంచి ధరకి అమ్మివ్వడం జరిగింది ఇప్పుడు ఈ రబీలో పండించినటువంటి వేరుశనగ దీనిపైన కూడా సిద్దిపేట తర్వాత నిజామాబాద్లో కూడా మిల్లర్స్ని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళు కూడా మనకి ఆ వేరుశనగ క్వాలిటీని బట్టి మంచి ధర ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అది ఇప్పుడు ఇంక ప్రస్తుతం అయితే ప్రాసెస్లో ఉంది ఈ రాబోయే ఒక వారం రెండు వారాలలో వేరుశనగ పంటను కూడా మేము చేయగలుగుతున్నాము రైతు సంఘాలలో తర్వాత ముందు ముందు వచ్చేసి ఏవైతే రైతులు పండిస్తున్నారో ఆ పంటలన్నిటికీ ఈ సమాఖ్య ద్వారా మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించాలని ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ రచించడం జరుగుతూ వస్తున్నది వాటికి సంబంధించిన మార్కెటింగ్స్ అవన్నీ మా సేల్స్ అండ్ మార్కెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రోచ్ అయ్యి కన్సల్ట్ చేయడం జరుగుతున్నది రాబోయే రెండు మూడు సంవత్సరాలలో ఖచ్చితంగా వీటన్నింటికి ప్రతి పంట కూడా మన సమాఖ్య ద్వారా రైతు అమ్ముకునే విధంగా మేము ఆ వెసులుడుబాటు కల్పించాలని ముందుకెళ్తూ వస్తున్నాం బాగుంది ఇప్పుడు రైతుకు ఇలా ఈ రకంగా మంచి ధర కల్పించాలని కానీ తర్వాత ఈ ఫ్యాక్టరీ నడిపించడంలో కానీ మొత్తం సహకార సంఘాల ఈ వ్యవస్థను సహకార సమాఖ్యం నడిపించడంలో కానీ ఎటువంటి ఎటువంటి నిపుణుల సహకారం మీరు తీసుకుంటున్నారు మా సంస్థ తర్వాత రైతులను ముందుకు నడిపించడంలో ముఖ్యంగా మార్కెటింగ్ విభాగం అనేది చాలా ముఖ్య అత్యంత అవసరం మార్కెటింగ్లో ఎంత బాగా మేము పనిచేయగలుగుతాం అంత బాగా రైతులకి లాభాలు చేకూర్చే అవకాశం ఉన్నది దీంట్లో భాగంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ని చాలా వరకు బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాము తర్వాత ఈ రైతులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సంబంధించినటువంటి లెక్కలు పుస్తకాలు వాటికి కూడా నిపుణులను ఏర్పాటు చేసుకుంటున్నాము ఇంత ముందు కాలంలో ఇద్దరు మాత్రమే మాకు గణకులు ఉండేది ఇప్పుడు వాళ్ళ సంఖ్య నాలుగు పెంచాము సో ముందు చూసుకోవడం అవును ఎకౌంట్స్ చూసుకోవడానికి ఇప్పుడు నలుగురు అకౌంటెంట్స్ ఉన్నారు తర్వాత రైతులని గ్రౌండ్ లెవెల్లో డైరెక్ట్గా వాళ్ళకి ప్రతిరోజు అంటే ఎప్పుడో పంటలు వచ్చినప్పుడు కాకుండా ప్రతిరోజు ఏదో విధంగా సహాయపడడానికి మా ఫీల్డ్ స్టాఫ్ మా యొక్క ఊళ్ళలో సంచినటువంటి ఫీల్డ్ స్టాఫ్ని కూడా క్షేత్రస్థాయి అధికారులను కూడా పెంచుకోవడం జరిగింది ఒకప్పుడు రెండు వేల మూడులో నలుగురు ఐదుగురు సిబ్బందితో స్టార్ట్ అయిన సంస్థ ఈరోజు ఇరవై మంది సభ్యులతో నడుస్తూ వస్తున్నది దీంట్లో పదిహేను మంది క్షేత్ర సిబ్బంది ఉన్నారు నలుగురు అకౌంటెంట్లు ఉన్నారు తర్వాత ఒకరు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇంటి ఉన్నారు తర్వాత ప్రాజెక్టు మొత్తం చేయడానికి ప్రాజెక్ట్ మేనేజర్ కూడా వ్యవహరిస్తు వస్తున్నారు సో ఈ విధంగా మా సంఖ్య ఎప్పటికప్పుడు పెంచుకుంటూ రైతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అన్ని సమస్యలను అధిగమించడానికి మా తరపున మేము మా శక్తి సామర్థ్యం పెంచుకుంటూ వాళ్ళకి కూడా తగినంత వరకు తోడ్పడందించడానికి ముందుకెళ్తూ వస్తున్నాం బాగుంది మీలాంటి సమర్థులైన యువకుల నాయకత్వంలో మీ స్వచ్ఛంద సంస్థ ఉట్నూరు ప్రాంతంలో రైతు సహకార సమాఖ్యం నడిపిస్తూ అలాగే దాల్మిల్ను నడిపిస్తూ రైతులకు అండగా ఉంటూ ముందుకు వెళ్తోంది ఈ ప్రయత్నం ముందు ముందు కాలంలో మరింత విస్తృతమై మీరు చెప్పినట్టుగా సఫలంగా కూడా జరగాలని ఆశిస్తున్నాం నమస్కారం నమస్కారం